హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళతో ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ కోసం అని చెప్పేసి కువైట్లో ఉన్న పౌరులు అలాగే ప్రవాసీలు అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది స్టార్ట్ చేసి ఆల్రెడీ ఒక తొమ్మిది రోజులు అవుతుంది ఈ తొమ్మిది రోజుల్లోనే సుమారుగా ఒక నలభై నాలుగు వేల మంది అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇంకా చాలా మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అయితే గవర్నమెంట్ ఇంకో విషయం కూడా చెప్తుంది ఈ కరోనా వ్యాక్సిన్ కువైట్లో అందుబాటులోకి రాగానే ప్రతిరోజు సుమారుగా ఒక పదివేల మందికి అయితే ఈ వ్యాక్సిన్లు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెబుతున్నారు కువైట్లో ఈ మధ్య కాలంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అయితే చాలా ఎక్కువగా ఉంది అందులో భాగంగానే ఇవాళ కూడా కువైట్ పోర్ట్లో అంటే ఈ షిప్లో వస్తుంటాయి కదా ఆ పోర్ట్లో భారీగా ఈ మాదక ద్రవ్యాలను అయితే పట్టుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ తంబాకు తంబాకుని తీసుకొస్తుంటే ఒక కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు ఈ కంటైనర్లో సుమారుగా ఒక ఆరు లక్షల యాభై వేల ప్యాకెట్స్ అయితే తంబాకు ప్యాకెట్స్ ఉన్నాయి దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది మీరు గమనించండి మన భారతదేశంలో నిన్నటి రాత్రితోటి దేశం మొత్తం మీద సుమారుగా ఒక కోటికి పైగా అయితే కనుక కరోనా కేసులు నమోదడం జరిగింది మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు అయితే ఒక కోటి పదిహేను వేలుగా ఉంది అయితే ఇక్కడ మనకి ఒక మంచి విషయం ఏంటంటే కరోనా కేసులు అయితే కనుక రావడం వచ్చేటువంటి కొత్త కేసులు అయితే కనుక చాలా తక్కువగా ఉన్నాయి రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నాయి సో ఇన్ని ఒక కోటి కేసులు నమోదైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్న కేసులు అయితే కనుక సుమారుగా ఒక మూడు లక్షలు మాత్రమే ఉన్నాయి అంటే రికవరీ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది ఇది చాలా ఆశాజనకమైనటువంటి విషయం ఇది సో అతి త్వరలోనే వ్యాక్సిన్ కూడా రాబోతుంది ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇంకా త్వరగానే అందరూ రికవరీ అవుతారని చెప్పేసి మనం కోరుకుందాం అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక నూట యాభై వంద ఇయ్యి లోపల ఉన్నాయన్నమాట రెండు వందల కంటే దాటట్లేదు కాబట్టి మరణాల సంఖ్య తక్కువ ఉంది కొత్త కేసుల సంఖ్య తక్కువ ఉంది రికవరీ మాత్రం ఎక్కువ ఉంది కాబట్టి ఇది చాలా శుభ సో త్వరలోనే వ్యాక్సిన్ వచ్చినట్టయితే ఇది ఇంకా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది మన భారతదేశంలో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అందులో కొంతమంది అడగడం జరిగింది ముబారక్ అబీర్ వీజాలు వేరేదానికి మారడానికి అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ముబారక్ వీజాలు ఏంటంటే ముబారక్ నుంచి ముబారక్ మాత్రమే మారుతాయి వేరే వాటికి మారడానికి ఉండదు అది సో అలాంటి కాలూన్ ఏదైనా వచ్చినట్టే కనుక నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రస్తుతానికి కనుక అది లేదు ఓకేనా ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఖాదీం వీసా నుంచి సూన్ వీజాకి మారడానికి ఏదైనా అవకాశం ఉందా ప్రస్తుతానికి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఖాదీం నుంచి సూనికి మారడానికైతే కనుక ప్రస్తుతానికి ఎలాంటి కానూన్ ఇంకా రాలేదు గవర్నమెంట్ అఫీషుయల్గా అయితే ఏమీ చెప్పలేదు సో అలాంటి న్యూస్ ఏదైనా వచ్చినట్టయితే కనుక మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే కువైట్లో మనం ఇక్కడ నుంచి మన ఇంటికి లగేజ్ పంపించాలంటే ఎక్కువగా లగేజ్ పంపించేటప్పుడు మనం జనరల్గా కార్గోల ద్వారా పంపిస్తుంటాం అది కొన్ని బ్రాండెడ్ కార్గో సర్వీస్ సెంటర్లు ఉన్నాయి వాటి ద్వారా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కొన్ని కొత్త కార్గో కంపెనీలు అయితే ఉన్నాయి వాటి వల్ల కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మన సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరు కార్గో ఇంటికి పంపించేటప్పుడు అది పెద్ద కంపెనీయా కాదా మీరు కంపెనీ డైరెక్ట్ చూసారా లేదా చూసి బాగా బ్రాండెడ్ కంపెనీ అయితే ప్రాబ్లం లేదు కొత్త కంపెనీలు అయితే మాత్రం మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి కంపెనీని చూసి అప్పుడు కొరియర్ కార్గోలు పంపించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు ఒక రెండు మూడు కంప్లైంట్స్ రావడం జరిగింది వాళ్ళు ఇక్కడి నుంచి అయితే కార్గో ద్వారా ఇంటికి సామాన్లు పంపించారు కానీ నాలుగు నెలలు ఐదు నెలలు అవుతున్నా సరే ఇంతవరకు అయితే కార్గో ఐటమ్స్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళలేదు అయితే కొన్ని కంపెనీలు మాత్రం పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు కొన్ని కంపెనీలు అయితే అక్కడ అడ్రస్ లేదనమాట పూర్తిగా ఈ ఉదాహరణ చెప్పాలంటే మీకు జకాత్ కార్గో అని చెప్పేసి ఒక కార్గో ఉంది ఇది ఒక రెండు నెలలకు ముందే మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు ఈ విధంగా మేము అక్కడ సామాన్లు పంపించామండి ఇంతవరకు అయితే చార్లేదు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సమాధానం సమాధానంగా చెప్పట్లేదని చెప్పి చెప్పారు దాని తర్వాత వెళ్ళి అక్కడ అడ్రస్ కూడా చెక్ చేయడం జరిగింది ఆ అడ్రస్లో ఎలాంటి ఆఫీసు లేని కూడా లేదు కాబట్టి ఇలాంటి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక రెండు రోజులకు ముందు ఇంకొక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు ఇంకొక కొరియర్ అనమాట ఇది కార్గో అనమాట ఇదే విధంగా సేమ్ ఇదే విధంగా వాళ్ళు గడి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు గడి సామాన్లు పంపించారంటే ఇంతవరకు ఇంటికి వెళ్ళలేదంట వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పట్లేదంటే ఒకే ఒక నెంబర్ పనిచేస్తాం అంటే వాళ్ళు మాత్రం లేదండి సామాన్లు అక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్తున్నారంట సో ఇప్పుడు నాలుగు నెలలు కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు వెళ్ళలేదని చెప్తున్నారు కాబట్టి మీరు కార్గో ద్వారా పంపించేటప్పుడు మంచి బ్రాండెడ్ కంపెనీ అయ్యి ఉండి మంచి కంపెనీ అయితే కనుక మీరు పంపించండి కొత్త కంపెనీలు ఏదైనా ఉంటే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించి పంపించండి లేదంటే అక్కడికి వెళ్ళి ఆఫీస్ అన్ని చూసి అప్పుడు పంపించండి మనం ఫోన్ చేసి ఇంటికి పిలిపించి పంపించేయకండి ఓకేనా సో పెద్ద కంపెనీలు అయితే ఉన్నాయి మీకు తెలుసు కదా కొన్ని ఒక ఒక నాలుగైదు కంపెనీలు అయితే కనుక బ్రాండెడ్ ఉన్నాయి వాటితో ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి చాలా సర్వీస్ చేస్తున్నారు సో వాటిలో ఇబ్బంది లేదు కొత్తగా మీరు ఏదైనా పేరు విన్నట్టయితే కనుక అలాంటి వాటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఓకేనా కోవైట్లో వాతావరణంలో చాలా మార్పులు అయితే కనుక రావడం జరిగింది రాత్రి వేళల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఇవాళ రాత్రికి కూడా పది డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయే అవకాశం ఉంది రేపు రాత్రికి అయితే కనుక అది ఎనిమిది డిగ్రీలకే పడిపోయే అవకాశం ఉంది సోమవారం మంగళవారం అయితే కనుక సుమారు ఒక తొమ్మిది డిగ్రీలు ఉండేవంటి అవకాశం ఉంది కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తలు వహించండి అలాగే రాత్రి సమయాల్లో వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ మధ్యలో అంటే నిన్నటి నుంచి అయితే కనుక పొగ మంచు అనేటువంటిది ఎక్కువగా పడుతుంది అంటే రోడ్లు కూడా సరిగ్గా కనపడకుండా పొగ మంచు ఉంది సో దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది మనకు ఒక సబ్స్క్రైబర్ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది కాబట్టి రాత్రి వేళలో జర్నీ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ చలికి గడే జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు కోవైట్ నుంచి విజయవాడకి బెంగళూరుకి హైదరాబాద్కి చెన్నైకి ఏమైనా టికెట్స్ ఉన్నాయని చెప్పేసి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి టికెట్స్ అందుబాటులో ఉన్నాయి మీకు బెంగళూరుకి విజయవాడకి హైదరాబాద్కి ఏదైనా టికెట్స్ అందుబాటులో ఉన్నాయి మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక రెండు నెంబర్లు ఉన్నాయి కదా వాటికి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని తెచ్చుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు జహ్రాలో ఉన్నట్టయితే జహ్రా ఏరియాలో మీకు గల్ఫ్ మార్కెట్ ఒక ఆఫీస్ ఉంది దానికి సంబంధించిన కార్డు కార్డు మీకు డిస్ప్లేలో పెట్టినాను అక్కడికి వెళ్ళిన సరే మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు ఓకేనా అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్నటువంటి ఓమన్ ఎక్స్చేంజ్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్ లో రెండు వందల నలభై రూపాయల పది పైసలుగా ఉంది ఓమన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ప్రస్తుతానికి లోయల్టీ కార్డు అని చెప్పేసి ఒక కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఈ బ్యాంక్ ద్వారా ఐదు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆరో ట్రాన్సాక్షన్ అయితే ఇంకా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లేకుండా పంపించడం జరుగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కోవైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రామ బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే కనుక పదిహేడు దినార్ల ఎనిమిది వందల పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే కనుక పద్దెనిమిది దినార్ల ఐదు వందల ఎనభై పిల్స్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా బంగారం కొనాలి అనే ఉద్దేశం ఉన్నట్టయితే ఎఫ్కే జ్యువెలర్స్లో ప్రస్తుతానికి కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకోవచ్చు లేదు మీరు ఆన్లైన్లో కొనాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంది అది డౌన్లోడ్ చేసుకుని మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వచ్చు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినట్లయితే మీరు కువైట్లో ఎక్కడున్నా సరే మీకు డోర్ డెలివరీ చార్జెస్ లేకుండా ఇల్లు వస్తువులేదా మీకు ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఇవాళ కొత్తగా రెండు వందల నలభై నాలుగు కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదుకు చేరుకుంది ఇందులో ఒక మూడు వేల రెండు వందల పదహారు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక రెండు వందల ఎనభై ఆరు మంది వ్యాధి నుంచి కోలుకోవడం తోటి మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల నలభై ఒకటికి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక ఇద్దరు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య తొమ్మిది వందల పద్దెనిమిదికి చేరుకుంది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు సుమారుగా ఒక ఇరవై వేల మూడు వందల కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి ఇరవై ఐదు వేల నూట ముప్పై మూడుకి చేరుకుంది ఇందులో ఒక మూడు లక్షల మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక ఇరవై మూడు వేల రెండు వందల ఏడు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య తొంభై ఐదు లక్షల డెబ్బై మూడు వేల నూట ముప్పైకి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక రెండు వందల పంతొమ్మిది మంది ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల తొంభైకి చేరుకుంది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా నాలుగు వందల డెబ్బై తొమ్మిది కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఐదుకి చేరుకుంది ఇందులో ఒక నాలుగు వేల మూడు వందల యాభై ఐదు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక నాలుగు వందల తొంభై ఏడు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరుకు చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక నలుగురు ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వేల డెబ్బై నాలుగుకు చేరుకుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో నలభై ఏడు కేసులు నమోదై అలాగే పశ్చిమ గోదావరిలో ఇరవై రెండు చిత్తూరులో ఎనభై ఏడు గుంటూరులో అరవై రెండు అనంతపురంలో పదమూడు నెల్లూరులో పదహారు ప్రకాశంలో ఇరవై ఒకటి కర్నూలులో ఇరవై ఆరు విశాఖపట్నంలో నలభై ఏడు కడపలో ఇరవై మూడు కృష్ణాలో తొంభై రెండు శ్రీకాకుళంలో పది విజయనగరంలో పదమూడు కేసుల చొప్పుడం నమోదడం జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా ఆరు వందల ఇరవై ఏడు కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షల ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై రెండుకి చేరుకుంది ఇందులో ఒక ఆరు వేల తొమ్మిది వందల నలభై రెండు మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక ఏడు వందల ఇరవై ఒక్క మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్బైకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక నలుగురు ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదిహేను వందల పదికి చేరుకుంది తెలంగాణలో అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక ఏడు కోట్ల అరవై రెండు లక్షల కేసులు నమోదు ఇందులో ఒక ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది అయితే ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది అలాగే ఒక పదహారు లక్షల ఎనభై ఆరు వేల మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక ఏడు లక్షల పదిహేడు వేల కేసులు నమోదు ఇందులో ఒక రెండు లక్షల యాభై నాలుగు వేల కేసులు అయితే ఒక అమెరికాలోనే నమోదవడం జరిగింది అలాగే భారతదేశంలో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల కేసులు బ్రెజిల్లో యాభై రెండు వేల మూడు వందల కేసులు రష్యాలో ఇరవై ఎనిమిది వేలు టర్కీలో ఇరవై ఆరు వేలు యూకేలో ఇరవై ఎనిమిది వేల కేసులు చొప్పున నమోదడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా వేకెన్సీ ఉందని తెలిసినట్టయితే అది పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా సరే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఫ్రెండ్స్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు ఏదైతే మెసేజ్లు పెడుతున్నారో అంటే మీరు ఏదైతే నంబర్లు ఇస్తున్నారో అక్కడ మీకు కన్ఫామ్గా అంటే పక్కాగా అక్కడ పని ఉంది అని తెలిసినట్టయితే నేను మెసేజ్లు పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది నెంబర్స్ ఇస్తున్నారు ఆ తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు ఏవంటే నేను వేరే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే మా ఫ్రెండ్ ఇచ్చారు ఆ నెంబరు అని చెప్పేసి చెప్పడం కానీ లేదంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కానీ ఇలాంటివి వస్తుంది అంటే చాలామంది అలాగే కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే నెంబర్ ఇస్తున్నారో పక్కా నెంబర్ ఇవ్వండి పని అక్కడ కన్ఫాంగా ఉంది అంటేనే మాత్రం నెంబర్లు ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వాళ్ళు చాలా ఆస్తో ఎదురు చూస్తుంటారు పాపం ఇలాగ పని ఉంటుంది కదా నాకు పని దొరకచ్చేమో అని చెప్పేసి మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారు అలాగే కొంతమంది కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి దయచేసి ఎక్కడన్నా పని కన్ఫామ్గా ఉంది అని తెలిస్తేనే అలాగే పని చేసినటువంటి నెంబరే ఇవ్వండి ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడం అలాంటి నెంబర్లు మాత్రం ఇవ్వకండి ఓకేనా అలాగే ఇంకొక ఇష్యూ అంటే ఇంకా కొంతమంది మనకి కంప్లైంట్స్ ఇస్తున్నారు అన్న మీరైతే కనుక నెంబర్లు ఇస్తున్నారన్న బాగుంది కానీ మీ నెంబర్లు ఫోన్ చేసిన తర్వాత జీతాలు అయితే తక్కువ ఉన్నాయి జీతాలు తక్కువ ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ కమిషన్ అడుగుతున్నారన్న అంటే మీకు పని దానికి మాకు ఇంత కమిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు సో మేము ఇప్పుడే పనులు లేకుండా కష్టాలను ఉన్నా మళ్ళీ వాళ్ళు డబ్బులు అడటం ఏంటి అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేనైతే కనుక ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు మాత్రం ఎవరైతే ఫ్రీగా మీరు పని ఇప్పించగలరో అలాంటి వాళ్ళు మాత్రం నెంబర్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా సో డబ్బులు తీసుకొని పని ఇప్పిస్తామని చెప్పే వాళ్ళు ఉంటే మాత్రం పెట్టద్దండి ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరికైతే పని కావాలనుకుంటున్నారు వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు వీళ్ళందరూ పనులు లేకనే పాపం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం చెప్తున్నాం కాబట్టి ఎవరైనా సరే నాకు నంబర్ వాళ్ళు దయచేసి ఫ్రీగా మీరు ఏదైనా నెంబర్లు ఇవ్వ తెలిస్తే మాత్రమే ఇవ్వండి ఓకేనా కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మహబూలా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక మెస్లో పని చేయడానికి వంట మాస్టర్ ఒకరు కావాలని చెప్తున్నారు అది ఆడ మనిషి కావాలంట అంటే బాగా వంట తెలిసినటువంటి ఒక ఆడ మనిషి కావాలని చెప్తున్నారు అది మెస్ లెక్క అనమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని వాహా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కువైట్ ఇంట్లో పనిచేయడానికి కద్దామా కావాలని చెప్తున్నారు జీతం అయితే ఒక రెండు వందల దినాలుగా ఉంటుందంట అలాగే ఒక నెలకి ఒక జుట్టిగా ఇస్తారంట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక రెస్టారెంట్లో టిఫిన్ మాస్టర్ కావాలని చెప్తున్నారు అంటే టిఫిన్లు చేయడం బాగా వచ్చినట్టు ఒక మాస్టర్ కావాలంట జీతం ఏదైనా మంచి జీతం ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి రాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోవైట్ ఇంట్లో పనిచేయడానికి క్లీనింగ్ చేయడానికి ఒక కద్దమా కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి విరాలు కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహ్రాలోని గసర్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక వైటి ఇంట్లో పనిచేయడానికి కద్దమ్మా కావాలని చెప్తున్నారు జీతం జీతమైతే చాలా బాగుంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి రాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కువైట్ ఇంట్లో పని చేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు ఇప్పుడు డ్యూటీ ఏంటంటే ఆ ఇంట్లో ఒక రెండు సంవత్సరాలు చిన్నారి పాప ఉందంటే ఆ పాపను చూసుకుంటూ ఆ పాప నిద్రపోయిన టైంలో ఇల్లు క్లీన్ చేసుకోవాలంట సో జీతం అయితే కనుక ఒక రెండు వందల దినాలుగా ఉంటుందని చెప్తున్నారు మంచి ఇల్లు అని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో హెల్పర్లుగా పనిచేయడానికి సుమారుగా ఒక యాభై మందికి పైగా వర్కర్లు కావాలని చెప్తున్నారు వీళ్ళకి జీతమైతే కనుక సుమారుగా ఒక నూట తొంభై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు టైమింగ్స్ అయితే తలవారితో ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందంట అకామా ఏదైనా పర్లేదని చెప్తున్నారు ఖాదీమైనా పర్లేదు సూనైనా పర్లేదు అకామా ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు అంటున్నారు ఇదేంటంటే హెల్పర్స్ కింద పనిచేయడానికి అనమాట ఓకేనా సో దీనికి సంబంధించిన ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ వచ్చి వాట్సాప్ నెంబర్ అది ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు ఫ్రెండ్స్ ఇవాళ మన సబ్స్క్రైబర్స్ చేయక కొంతమంది పిల్లలు పుట్టినరోజు కూడా జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మీరు పుట్టినరోజు విశేష మీ పిల్లల కట్ట చెప్పాలనుకున్నట్టుగా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఒక రోజు ముందే నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది చేస్తున్నారంటే ఈవినింగ్ టైంలో మెసేజ్ పెడుతున్నారు సో ఆ టైంలో నేను మెసేజ్ చూడడానికి కుదరదు సో ఒకవేళ మీరు మధ్యాహ్నం పైన పెట్టినా ముందు రోజు మెసేజ్లు ఉంటాయి కాబట్టి వాటిని చూసేలోపే టైం సరిపోతుంది సో ఎందుకంటే రోజు రోజుకి నాకు మెసేజ్లు ఎక్కువ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇంత ముందు అయితే తక్కువ వచ్చేవి కానీ ఇప్పుడు రోజుకి అట్లీస్ట్లో తక్కువలో తక్కువ అనుకున్న ఒక నూట యాభై మెసేజ్లకు తగ్గట్లేదు సో నేను డ్యూటీ చూసుకుని వచ్చి మళ్ళీ నూట యాభై మెసేజలకు నేను రిప్లై ఇచ్చి మళ్ళీ నేను వీడియో చేయాలంటే కొద్దిగా టైం సరిపోవట్లేదు కాబట్టి నేను నైట్ టైం అది ఖాళీ టైంలో చూసుకొని ఎప్పుడు నాకు ఖాళీ దొరికితే అప్పుడు నేను రిప్లై ఇస్తున్నాను కాబట్టి ఒకరోజు ముందే నాకు చెప్పారనుకోండి నేను మసటి రోజు ఈవినింగ్ కల్లా నా మెసేజ్ అంటే పెండింగ్లోని మెసేజ్ అన్నీ నేను క్లియర్ చేయడానికి అవుతుంది సో ఆ టైంలో నేను ఈ బర్త్డే విశేష ఏదైనా ఉంటే నేను చూడడానికి అవుతుంది కాబట్టి ఒకరోజు ముందే నాకు బర్త్డే విశేషాలు ఏదైనా ఉంటే కనుక చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారని చెప్పాను కదా అందులో వెంకట అను ఇవాళ ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే టీ హనీఫ్ పీరా ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే సాల్వా హర్షవర్ధన్ ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అలాగే పగిడాల నిహారిక ఆరో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే సల్లకంచు శశాంక్ యాదవ్ ఈ అబ్బాయి గడ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది సో వీళ్ళందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయ్యి పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక ఫ్రెండ్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్